యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే వెంకట్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, అపోలో హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డే గురించి మనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 8 దాన్ని వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ డేగా మనం చేసుకుంటున్నాం. ఇది ఎందుకంటే ప్రజల్లోకి బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన రావాలని జర్మనీలో వాళ్ళు, ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ప్రతి సంవత్సరం ఒక రోజు బ్రెయిన్ ట్యూమర్ గురించి పెట్టారు. సో ఈరోజు మనం బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా, దాంట్లో రకాలేంటి, దాన్ని ముందే ఎలా పసిగెట్టవచ్చు, దానికి ఏ రకమైనటువంటి వైద్యం ఉందనే దాని గురించి మాట్లాడుకుంటాం. మొదటగా బ్రెయిన్ ట్యూమర్, ఈ మాట వినగానే చాలామందికి భయం వేస్తుంది, అమ్మో మెదడులో గడ్డ అని. సో ఆ రోజులు పోయాయండి, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా ఈజీగా కనుక్కోగలం, దానికి ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఇవ్వగలం. బ్రెయిన్ ట్యూమర్ని మనం ఎలా కనుక్కోగలం? సో బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో గడ్డలు లేదా కణితలు అంటాం. ఇవి కనుక్కోవడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. మొదటిది సీజర్స్ అంటే ఫిట్స్. అప్పటి వరకు లేని వాళ్ళకి వాయు అంటారు కదా, ఫిట్స్ వచ్చిందంటే ఒక 15-20 ఏళ్ళ తర్వాత, చిన్నపిల్లల్లో 1-2 ఇయర్స్లో ఫీవర్ వల్ల ఫిట్స్ అనేవి రావచ్చు, అది సహజం. కానీ అదే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఫిట్స్ వచ్చిందంటే ఒక్క ఫిట్ కూడా, ఒక్క కన్వల్షన్స్ కూడా బ్రెయిన్ ట్యూమర్కి సంకేతం కావచ్చు. కాబట్టి ఎవరికైనా వాయు వచ్చిందంటే వెంటనే మీరు పక్కనుండి డాక్టర్ని సంప్రదించండి. ఈజీగా మనం ముందే పసిగట్టగలం ఇప్పుడు, ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు విరివిగా మనకందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ చేస్తే ట్యూమర్ని మనం చాలా ఫస్ట్ స్టేజ్లోనే కనుక్కోగలం. సో ఫస్ట్ సింప్టమ్ సీజర్, సెకండ్ సింప్టమ్ తలనొప్పి. తలనొప్పి అనగానే ప్రతి ఒక్కరికి, మనకు ఈ ప్రపంచంలో ఇప్పుడు దైనందిన జీవితంలో అందరికీ తలనొప్పి అనేది వస్తుంది. ప్రతి తలనొప్పి కూడా బ్రెయిన్ ట్యూమర్ కాదండి. బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన తలనొప్పి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఎలాగంటే ప్రొద్దున లేవగానే విపరీతమైన తలనొప్పి, వాంతులు, కళ్ళు మసగ్గా కనబడడం. సో ఈ మూడు కలిసినటువంటి తలనొప్పి అయితే అది అర్లీ బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు. సో పొద్దున లేయగానే తలనొప్పి, వాంతులు, కళ్ళు మసగ్గా కనబడడం, ఇది సెకండ్ సింప్టమ్. థర్డ్ సింప్టమ్ వచ్చేసి వీక్నెస్, అంటే రాయడంలో కానీ, నడవడంలో కానీ, మాట్లాడడంలో కానీ తడబడడం. సో పక్షవాతం అంటారు కదా, ఇది సడన్గా వచ్చినట్లయితే స్ట్రోక్కి సంకేతం. సడన్గా కాకుండా రోజు రోజుకి చెయ్యి బలహీనమైపోతుంది, రోజు రోజుకి నడవడానికి ఇబ్బంది అవుతుంది, రోజు రోజుకి మాట తడబడుతుంది, ఇలా వచ్చినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సంకేతం కావచ్చు. నాలుగో సింప్టమ్ ఏంటంటే నడిచేటప్పుడు తూలిపోవడం. సో మనం నడుస్తున్నప్పుడు ఏదో ఒక పక్క తూలుతున్నట్లు ఉండడం, అలాగే వినికిడి తగ్గిపోవడం, ఇవి గమనించినట్లయితే అవి కొన్ని రకాల ట్యూమర్స్ వల్ల జరగచ్చు. ఐదో సింప్టమ్ ఏంటంటే కళ్ళు సరిగ్గా కనబడకపోవడం. 95% సరిగ్గా కనబడకపోవడం అనేది ఆప్థమాలజీ, అంటే కంటి సంబంధించిన బాధల వల్ల ఉంటుంది. బ్రెయిన్ సంబంధించిన ట్యూమర్స్లో, అంటే పిట్యూటరీ ట్యూమర్స్ అంటారు, అవి కంటి నరాల దగ్గర ఉండేటువంటి ఒక చిన్న ట్యూమర్, అవి పెరగడం వల్ల కంటి నరాలని ప్రెస్ చేస్తుంది. సో ఇది ఎలా ఉంటుందంటే రోజు రోజుకి మనకి చూపు తగ్గిపోతుంది, గ్లాసెస్ మార్చినా కానీ సరిగ్గా కనబడదు. సో ఇలా మనకు కంటి చూపు తగ్గినట్లయితే అది బ్రెయిన్ ట్యూమర్ సంకేతం కావచ్చు. తర్వాత కొన్ని పెక్యులర్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి, హార్మోన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే అక్రోమెగలీ ఆర్ జైగాంటిజం, అంటే చేతులు కాళ్ళు పెద్దదైపోవడం, చేతి వేళ్ళలో ఉంగరాలు మాటిమాటికి మారిపోవడం, కాళ్ళు షూ సైజ్ మాటిమాటికి పెరిగిపోవడం, అలాగే మొహం దవడాలు ముందుకు రావడం. వీటన్నిటిని ఏమంటారంటే అక్రోమెగలీ ఫీచర్స్. అక్రోమెగలీ అంటే లిటిల్గా చెప్పాలంటే కొంచెం చూడడానికి గొరిల్లా లాంటి ఫేస్ అవుతుంటుంది. సో ఇది ఒక రకమైన ట్యూమర్స్ వల్ల ఇలా వస్తుంది. అలాగే కుషింగ్స్ డిజీజ్ అంటే పిట్యూటరీలో ఒక రకమైన ట్యూమర్ వల్ల ఊబకాయం, బాగా లావ్ అయిపోవడం, పొట్ట దగ్గర చారలు చారలుగా రావడం, అలాగే షుగర్, బీపీ సడన్గా కొత్తగా రావడం, అప్పటిదాకా లేనటువంటిది. లెమన్ ఆన్ స్పూన్ అంటారు, అంటే పొట్ట బాగా లావ్ అయిపోవడం, చేతులు కాళ్ళు సన్నగా అయిపోవడం. సో ఈ సంకేతాలన్నీ కుషింగ్స్ డిజీజ్ ఆర్ పిట్యూటరీ ట్యూమర్ వల్ల వస్తుంది. సో ఇటువంటి చిన్న చిన్న సంకేతాలు మనం ముందే పసిగట్టినట్లయితే ట్యూమర్ని ప్రాథమిక దశలోనే గుర్తించగలం. గుర్తించిన తర్వాత మనం ఏం చేయాలి? సో ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ ఏవైనా మీకు మాటిమాటికి వస్తున్నట్లయితే వెంటనే మీరు పక్కనే ఉండేటువంటి న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ సంప్రదించండి, మిమ్మల్ని పరీక్ష చేస్తారు. మీ తలనొప్పి అనగానే గూగుల్లో కొట్టినట్లయితే వెంటనే మీకు ట్యూమర్ అని వస్తుంది. సో ప్రతి తలనొప్పి ట్యూమర్ కాదని చెప్పాను కదా ఇప్పుడే. తలనొప్పి అనగానే మీరు గూగుల్ సెర్చ్ చేయకండి, న్యూరోసర్జన్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ, అది లేకపోతే సింపుల్ ఫిజిషియన్ని కానీ కలవండి.
మిమ్మల్ని పరీక్ష చేసిన తర్వాత వాళ్ళకి ట్యూమర్ అవ్వచ్చు అనే డౌట్ వచ్చినట్లయితే ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ అడ్వైస్ చేస్తారు. ఎంఆర్ఐ స్కాన్ వల్ల మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, రేడియేషన్ కూడా ఉండదు, ఈజీగా ముందే మనం కనుక్కోగలం. ట్యూమర్లో కూడా మీరు ట్యూమర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. రెండు రకాల ట్యూమర్స్ ఉంటుంది, ఒకటి బెనైన్ ట్యూమర్స్ అంటారు, ఒకటి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. బెనైన్ ట్యూమర్స్ అంటే అవి క్యాన్సర్ గడ్డలు కావు, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు. బెనైన్ ట్యూమర్స్లో కొన్ని రకాలు ఉన్నాయి, మెనింజియోమాస్ అంటారు, న్యూరోఫైబ్రోమాస్, ష్వానోమాస్, ఇవన్నీ కొన్ని రకాలైనటువంటి బినైన్ ట్యూమర్స్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ అవి. అలాగే బినైన్ ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్ అంటే ఇవి క్యాన్సర్ గడ్డలు కావు. మెనింజియోమాస్ అనేవి ఈ లొకేషన్స్ని బట్టి మనకు సింప్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఫ్రాంటల్ లోబ్లో మెనింజియోమా కానీ గ్లయోమా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఈజీగా మర్చిపోవడం, లెక్కలు వేయడంలో తప్పు రావడం, వాళ్ళకి బిహేవియర్ చేంజెస్, మునుపటిలాగా లేకుండా కొంచెం తేడాగా మాట్లాడడం, లెక్కలు వేయడం తప్పు రావడం, ఇంటికి వెళ్లకుండా వేరే చోటుకి వెళ్ళిపోవడం, ఇటువంటివి గమనిస్తుంటాం. ఇది ఫ్రాంటల్ లోబ్లో వచ్చేటువంటి సింప్టమ్స్. అదే టెంపరల్ లోబ్లో వచ్చినట్లయితే మెనింజియోమాస్, మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మాట సరిగ్గా రాదు. ఆక్సిపిటల్ లోబ్లో గనక మీకు ట్యూమర్స్, మెనింజియోమాస్, గ్లయోమాస్ వచ్చినట్లయితే వాళ్ళకి చూపు రాను తగ్గిపోయే అవకాశం ఉంటుంది, వాంతులతో కూడినటువంటి తలనొప్పి కూడా వస్తుంది. ఈ ట్యూమర్స్ని మళ్ళీ చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ వాళ్ళు, వయోవృద్ధులు వీళ్ళల్లో విభజించినట్లయితే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ట్యూమర్స్ చాలా వరకు కొంచెం ప్రమాదకరమైనటువంటివి. ఇవి చిన్న మెదడులో వచ్చేటువంటి ట్యూమర్స్ అండి. ఇవి కూడా ముందే పసిగట్టగలిగితే మనం వాటికి ట్రీట్మెంట్ బాగా ఇవ్వగలం. వీళ్ళల్లో కూడా కొన్ని బినైన్ ట్యూమర్స్ వస్తాయి, పైలోసైటిక్ యాస్ట్రోసైటోమాస్ అని. వాటికి పూర్తిగా తీసేసినట్లయితే లైఫ్ స్పాన్ మనలాగే ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్, బ్రెయిన్ ట్యూమర్స్ కనుక్కున్న తర్వాత వెంటనే భయపడిపోయి గాబరాపడిపోవాల్సిన అవసరం లేదు. దీనికి చాలా అత్యాధునికమైనటువంటి వైద్య విధానాలు వచ్చాయి. ట్రీట్మెంట్ ఎలా చేస్తారంటే మూడు రకాలుగా ఉంటుంది. మొదటిది సర్జరీ, రెండోది రేడియేషన్, మూడోది కీమోథెరపీ. సర్జరీ రోల్ ఏంటంటే మనకి ట్యూమర్ ఏ రకమైనటువంటిది అని కనుక్కోవడానికి సర్జరీ పనికొస్తుంది. సో మనం అనుకుంటున్నట్లు బినైన్ ట్యూమరా, మ్యాలిగ్నెంట్ ట్యూమరా అని కనుక్కోవాలంటే బయాప్సీతో మాత్రమే చెప్పగలం. చాలా వరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్రేడింగ్ ఇచ్చారు ట్యూమర్స్కి, 1, 2, 3, 4 అని. గ్రేడ్ 1 ట్యూమర్ అంటే అవి తీసేసినట్లయితే లైఫ్ స్పాన్, అంటే జీవితకాలం 20-30 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటుంది. సో పూర్తిగా తీసేయడం వల్ల గ్రేడ్ 1 ట్యూమర్స్ని వాళ్ళు మనలాగే ఎంతకాలమైనా బ్రతకగలరు. గ్రేడ్ 2 ట్యూమర్స్ అంటే కొన్ని రకాల గ్లయోమాస్, అవి 10 to 15 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ పొడిగించగలం. గ్రేడ్ 3 ట్యూమర్స్ వచ్చినట్లయితే వాళ్ళకి 5 to 10 ఇయర్స్ అలా ఉంటుంది. గ్రేడ్ 4 ట్యూమర్స్ అంటే చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ట్యూమర్, దీన్ని బ్రెయిన్ క్యాన్సర్ అని అంటారు. ఇది మనం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, 70, 80 ఇయర్స్, 60 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ట్యూమర్ ఉన్నట్లయితే చాలా వరకు అవి గ్లయోబ్లాస్టోమాస్ ఆర్ బ్రెయిన్ క్యాన్సర్స్ అని అంటారు. ఈ ట్యూమర్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, కనుక్కున్నప్పటి నుంచి యావరేజ్గా 18 నెలల లోపల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. మనం వన్స్ ట్యూమర్ కనుక్కున్న తర్వాత అది ఏ రకమైనటువంటిది అని క్లాసిఫై చేయాలి, అంటే టైపింగ్ చేయాలి. దానికి మనకు హెల్ప్ అయ్యేది సర్జరీ. ఇప్పుడు సర్జరీలో అడ్వాన్సెస్ రావడం వల్ల ముందు కాలంలో లాగా సర్జరీ అవ్వగానే కాలు చేపడిపోయి బెడ్లో పడిపోతున్నారు అనేటువంటి అవకాశం లేకుండా చాలా సేఫ్టీ పెరిగిపోయింది. సో ఒక కొత్త టర్మ్ ఏంటంటే మ్యాక్సిమం సేఫ్ రిసెక్షన్, అంటే మనం ట్యూమర్ కనుక్కున్న తర్వాత వీలైనంత ఎక్కువ ట్యూమర్ తీసేయాలి, అది కూడా సేఫ్గా తీసేయాలి. వీటికి కొన్ని పరికరాలు ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్, న్యూరో నావిగేషన్ అంటే అదొక రోబోట్ లాంటిది. బ్రెయిన్లో మనకి ట్యూమర్ ఉందని ఎంఆర్ఐ స్కాన్లో కనుక్కున్న తర్వాత దానికి ఆపరేషన్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ట్యూమర్ ఉందని మనకు మన పేషెంట్ ఎంఆర్ఐ స్కాన్ని, సిటీ స్కాన్ని కంప్యూటర్లో ఎక్కిచ్చేస్తారు. ఆ కంప్యూటర్ని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తారు. ఆ రోబోట్ని పేషెంట్ తలకి ఫిక్స్ చేసిన తర్వాత ఏ పార్ట్లో ఎగ్జాక్ట్గా ట్యూమర్ ఉందో మనం కనుక్కోగలం. దానివల్ల ఏమవుతుందంటే పాతకాలంలో పెద్ద పెద్దగా కట్ చేసి పెద్ద చిప్ప తీసేసి పూర్తిగా తీసేవాళ్ళు ట్యూమర్. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ఎంతవరకు అయితే ట్యూమర్ ఉందో అంతవరకే కీ హోల్ క్రైనాటమీస్ అంటారు, ఎండోస్కోప్స్తో కూడా తీయగలము. అటువంటి చిన్న చిన్న కట్స్తో మనం ట్యూమర్ పూర్తిగా తీయగలం. ఇది నావిగేషన్ అనేటువంటి ఒక అడ్వాన్స్మెంట్. సెకండ్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే క్యూసా. క్యూసా అంటే ఏంటంటే క్యావిటోన్ అల్ట్రాసోనిక్ సర్జికల్ ఆస్పిరేటర్. ఇది ఏం చేస్తుందంటే మనం ట్యూమర్ బ్రెయిన్లో తీసేటప్పుడు ట్యూమర్ లోపలే ఉండి బయట పార్ట్ని ఏం డ్యామేజ్ చేయకుండా పూర్తిగా తీయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. మూడో అడ్వాన్స్మెంట్ ఏమంటే ఆపరేటింగ్ మైక్రోస్కోప్. ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అనేటువంటిది మనం చేసే సర్జరీని 100 రెట్లు పెద్దగా కనిపించేటట్లు చేస్తుంది. సో ఇంతకుముందు అయితే మన ట్యూమర్ని
బ్రెయిన్ని డిఫరెంట్గా కనుక్కోవడానికి చాలా కష్టపడేవాళ్ళు. లెన్స్ వేసుకునేవాళ్ళు, లైటింగ్ ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. అయినా కానీ ట్యూమర్ ఏది, బ్రెయిన్ ఏది అనేది కనుక్కోవడానికి కాస్త కష్టమయ్యేది. ఇప్పుడు మైక్రోస్కోప్స్ రావడం వల్ల ఒక్కొక్క నరం, అంటే వెంట్రుక లాంటి సన్నటువంటి నరాలు ఉన్నవి కూడా మనకు పెద్దగా 100 రెట్లు పెద్దగా కనబడడం వల్ల మనం ఆ ట్యూమర్ని, బ్రెయిన్ని డిఫరెన్స్ బాగా చేసుకోగలిగి పూర్తిగా ట్యూమర్ మాత్రం తీసేసి రిమైనింగ్ని, బ్రెయిన్ని కాపాడగలిగే అవకాశం ఉంది. మేఫీల్డ్స్ హెడ్ ఫిక్సేటర్స్ అంటారు. అంటే ఇంతకుముందు తలకాయని కావాల్సినట్టు తిప్పుకొని చేసుకునే పరికరాలు లేవు. ఇప్పుడు మనకి హెడ్ని ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేసేసి మనం ఏ పార్ట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అది మనకి ఈజీగా కనబడేటట్లు చేసుకోవచ్చు. అది నెక్స్ట్ అడ్వాన్స్మెంట్. అలాగే ట్యూమర్ ఫ్లోరసెన్స్ అంటారు. అంటే ట్యూమర్ ఏది, బ్రెయిన్ ఏది డిఫరెన్స్ చేసుకోవడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుంది, ట్యూమర్ని పసుపుగా కనబడేటట్లు చేస్తుంది, బ్రెయిన్ని నార్మల్గా ఉండేటట్లు చేస్తుంది. సో మనకు ఇంకా ట్యూమర్ ఉందా తీసేసామా అని కనుక్కోవడానికి ఇవి పనికొస్తాయి. అలాగే ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ అండ్ ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్. ఇప్పుడు మనం సర్జరీ చేసేటప్పుడు ట్యూమర్ అయిపోయిందని సర్జన్ బాగా కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఒక నెల తర్వాత దాంట్లో ఇంకా ట్యూమర్ ఉందని బయటపడుతుంది. అప్పుడు మళ్ళీ 2 ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి బాధ లేకుండా ఆపరేషన్ చేసేటప్పుడే అల్ట్రాసౌండ్ స్కానింగ్, మనం ఎలాగైతే కడుపులో బిడ్డ ఎలా ఉన్నారు కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తామో అలాగే బ్రెయిన్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ పెట్టచ్చు. దానివల్ల ఇంకా ఎంత ట్యూమర్ మిగిలిందని మనకు అప్పుడే తెలిసిపోతుంది. సో 80% తీసేసాము, ఇంకా 20% మిగిలిందో లేదో సర్జన్కి డౌట్ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ మీట్ పెట్టినప్పుడు ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ పార్ట్ మాత్రం తీయగలం. అలాగే ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ అంటే సర్జరీ చేసేటప్పుడే ఎంఆర్ఐ టేబుల్ పైనే పెట్టుకొని చేస్తారు. ఆ ఎంఆర్ఐ టేబుల్లోనే మనకి ఎంత ట్యూమర్ మిగిలిపోయిందో ఎంఆర్ఐ ఒక రన్ తీసేస్తే తెలిసిపోతుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్యూమర్ని, రిమైనింగ్ పార్ట్ని తీసేసేయచ్చు. తర్వాత ఎండోస్కోప్స్. ఎండోస్కోప్స్ అనేవి వన్ మోర్ రీసెంట్ అడ్వాన్స్. ముక్కులో నుంచి వెళ్ళి పిట్యూటరీ ట్యూమర్స్ని తీయడానికి ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద రిట్రాక్టర్స్ అవి పెట్టి ముక్కంతా డ్యామేజ్ చేసుకుని లోపలికి వెళ్ళి తీయాల్సిన అవసరం వచ్చేది, లేదంటే ఇక్కడి నుంచి పెద్ద కట్ చేయడమో ఇక్కడి నుంచి పెద్ద కట్ చేయడమో చేసేవాళ్ళు. ఎండోస్కోప్లో అడ్వాన్స్మెంట్ రావడం వల్ల ముక్కులో నుంచి ఒక చిన్న ట్యూబ్ లాంటిది పాస్ చేసి బ్రెయిన్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసేసి చుట్టుపక్కల నరాలను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తీయగలిగే సామర్థ్యం మనకి ఇప్పుడు వచ్చింది. అలాగే గామా నైఫ్ రేడియో సర్జరీ అనేది ఇంకొక అడ్వాన్స్. ఉదాహరణకి మనం చిన్న మెదడులో గడ్డ ఉందనుకోండి, మనం 90% తీసేసాం, ఇంకొక 10% ట్యూమర్ మిగిలిపోయింది అనుకున్నప్పుడు అవి వినికిడి నరాలకు కానీ మాట్లాడే నరాలకు కానీ అంటుకొని ఉంటుంది. దాన్ని పీకినట్లయితే వినికిడి పోయే అవకాశం ఉంది, మూతి వంకరకపోయే అవకాశం ఉంది, అలాగే పేషెంట్కి నడిచే దాంట్లో ఇబ్బంది రావచ్చు. సో ఇలాంటివన్నీ జరగకుండా ఎంతవరకు తీస్తే పేషెంట్కి ఏం అవ్వదో అంతవరకు తీసేసి మిగిలిన 5-10% ట్యూమర్ ఉన్నట్లయితే దానికి గామా నైఫ్ రేడియో సర్జరీ అనేటువంటిది ఇచ్చేసేయచ్చు. అది గామా నైఫ్ రేడియేషన్ అంటే ఏంటంటే పేషెంట్ని ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ ఎంఆర్ఐ స్కాన్లో ఎంత ట్యూమర్ మిగిలిందో దానికి మాత్రమే కరెంట్ పెట్టి చుట్టుపక్కల బ్రెయిన్కి ఏం కాకుండా, డ్యామేజ్ కాకుండా కాపాడేటువంటి ఒక న్యూ అడ్వాన్స్మెంట్. దాన్ని గామా నైఫ్ రేడియో సర్జరీ అంటారు. సో ఈ అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ రావడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేవి చాలా ఈజీ అయిపోయింది. సర్జన్కి ఈజీ అయిపోయింది, పేషెంట్కి సేఫ్టీ వచ్చింది. సో బ్రెయిన్ ట్యూమర్ అనగానే మీరు భయపడక్కర్లేదు, సరైన సమయంలో గుర్తించినట్లయితే పూర్తిగా నివారించవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చినా కానీ 2వ సర్జరీ కానీ 3వ సర్జరీ కానీ ఈజీగా అయిపోయే అవకాశం ఉంది. తర్వాత క్యాన్సర్స్. బ్రెయిన్ క్యాన్సర్స్వి కొంచెం కష్టం ట్రీట్ చేయడం, వీటికి లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. అలానే చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నాకు ఎందుకు వచ్చింది ట్యూమరు, కారణం ఏంటి, నేను చేసిన తప్పు వల్ల ఏమైనా వచ్చిందా? సో చాలా వరకు 95% బ్రెయిన్ ట్యూమర్స్ మనకి ఎందుకు వస్తుందో తెలియదండి. సో మీ తప్పేం లేదు, మీరు నివారించగలిగేటువంటివి ఏమీ లేవు. ఒక 5% అందాజుగా ఏంటంటే వాళ్ళ జన్యుపరంగా వస్తాయి. అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ రిలేటివ్స్కి కానీ ఉన్నట్లయితే వాళ్ళకి కొన్ని సిండ్రోమ్స్ ఉంటుంది. న్యూరోఫైబ్రమటోసిస్ అని కానీ, VHL వాన్ హిప్పెల్ లిండా డిజీజ్ అని కానీ, ట్యూబరస్ క్లిరోసిస్, ఇటువంటివి కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి. అవి మేనరికం పెళ్లిలో వాటిలో చేసుకున్న వాళ్ళలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ట్యూమర్స్ని ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీలో వచ్చినట్లయితే వాళ్ళ పిల్లలకి ముందే కనుక్కోవడం వల్ల దాన్ని త్వరగా ట్రీట్ చేయగలం. సో ఈ 5% మాత్రమే కారణం ఎందుకు వస్తుందో మనకు తెలుసు, కానీ మిగిలిన 95% ట్యూమర్స్ ఎందుకు వస్తుందో మనకు తెలియదు. ఒక కారణం ఏంటి కనుక్కున్నారంటే రేడియేషన్.
రేడియేషన్ అంటే మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల కాదు, మొబైల్ ఫోన్ వాడడం వల్ల ట్యూమర్ వస్తుందని చాలామంది అడుగుతుంటారు. మొబైల్ ఫోన్కి ట్యూమర్స్కి ఇప్పటి వరకు సంబంధం ఏమీ రాలేదండి. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ట్యూమర్స్ ఏమీ రాదు. కానీ మేము గమనించింది ఏంటంటే, ఒక 10 ఏళ్ళ ముందుకి ఇప్పటికీ బ్రెయిన్ ట్యూమర్స్ నెంబర్ అయితే బాగా పెరిగింది. దానికి కారణం మేబీ తొందరగా కనుక్కోవడం వల్ల అయి ఉండొచ్చు. ఇంతకుముందు ట్యూమర్ వచ్చినా కానీ కనుక్కోవడానికి డాక్టర్స్ దగ్గర ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాదు, సిటీ స్కాన్ ఎంఆర్ఐ అందరికీ అవైలబిలిటీలో ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి నగరంలోనూ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు ముందే పెట్టేయడం వల్ల ముందే మనం ట్యూమర్స్ని కనుక్కుంటున్నాం. సో ఇప్పటివరకు చేసిన లార్జెస్ట్ స్టడీస్ అన్నింటిలో కూడాను ఐడెంటిఫికేషన్ అండ్ డిటెక్షన్ రేట్ పెరిగింది, ట్యూమర్ కనుక్కోవడానికి రేట్ పెరిగింది, కానీ ఓవరాల్గా ట్యూమర్ నంబర్స్ పెరిగినట్లయితే లేదు. ఏ రకమైనటువంటి రేడియేషన్ వల్ల ట్యూమర్ వస్తుంది అని అంటే, ఎక్కువసేపు ఎక్స్రేస్ కింద పనిచేసే వాళ్ళు కానీ, ఎక్కువ ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే హిరోషిమా నాగసాకి ఇట్లాంటి ప్లేసెస్లో బాంబ్ వేసినప్పుడు అక్కడ రేడియేషన్ వల్ల ట్యూమర్స్ వస్తుందని కనుక్కోగలిగారు, కానీ మనం వాడేటువంటి మొబైల్ ఫోన్స్ వల్ల కానీ ఇంట్లో ఉండేటువంటి సామాన్ల వల్ల కానీ ట్యూమర్స్ వస్తుందని మాత్రం ఇప్పటికైతే ఏం ప్రూఫ్ లేదు. సో అది ట్యూమర్ రావడానికి కారణం. నెక్స్ట్ కామన్గా పీపుల్ మనల్ని అడిగేటి ఏంటంటే, ట్యూమర్ సర్జరీ అయిన పేషెంట్స్ తిరిగి వాళ్ళ యాక్టివిటీస్ని చేసుకోవచ్చా, ఎప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ పనులు చేసుకోవచ్చు? దీనికి సింపుల్ ఆన్సర్ చెప్పడం కష్టం, కానీ కామన్ ఆన్సర్ ఏంటంటే, మీకు ఎప్పుడు బాగుంటే అప్పుడు మీరు తిరిగి మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ట్యూమర్ని ఏ లొకేషన్లో ఉందో దాన్ని బట్టి మనకి అవుట్కమ్ ఉంటుంది. ఉదాహరణకి ఫ్రంట్లో ట్యూమర్ ఉందనుకోండి, పూర్తిగా తీసేస్తాం. సో ట్యూమర్ తీసేసిన వారానికే తిరిగి వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అదే చిన్న మెదడులో ఉందనుకోండి, వాళ్ళకి కొంచెం బ్యాలెన్సింగ్ డిస్టర్బెన్సెస్ అవి వస్తుంది. అదే క్యాన్సర్ గడ్డలు అనుకోండి, తిరిగి వాళ్ళు జాబ్లో వెళ్ళి జాయిన్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది. సో ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే, 95% ట్యూమర్ సర్జరీ అయిపోయిన వాళ్ళు తిరిగి ఎప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అంటే, 95% ట్యూమర్ సర్జరీ అయిన వాళ్ళు వారం 10 రోజుల్లో మళ్ళీ తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. నాకు తెలిసిన చాలామంది డాక్టర్లు కూడా ట్యూమర్ సర్జరీ అయిన తర్వాత తిరిగి వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యారు, వారం 10 రోజుల్లో మునుపటి కంటే ఎక్కువ వేగవంతంగా ఎక్కువ హుషారుగా పనిచేయగలుగుతున్నారు. సో ట్యూమర్ సర్జరీ అనగానే మీరు డీలా పడిపోయి బాధపడిపోయి మీ జీవితాన్ని మొత్తం డిప్రెషన్లో పంపించుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్యూమర్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు మళ్ళీ చేసుకోగలరు 95% వరకు. ఒక 5% మాత్రం వాళ్ళకి ఒక చెయ్యి కాలు వీక్నెస్ కానీ, మూతి వంకర పోవడం కానీ, చూపు తగ్గిపోవడం కానీ, వినికిడి లోపం వల్ల కానీ వాళ్ళ పనులు వాళ్ళు మళ్ళీ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. 95% వరకు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది పేషెంట్స్ మా దగ్గర అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆపరేషన్ లేకుండా చేయండి, ఆపరేషన్ లేకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉందా, మందులతో తగ్గించవచ్చా? ప్రొలాక్టినోమాస్ అనేటువంటి ఒక రకమైన ట్యూమర్ తప్పనిచ్చి మిగిలిన అన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి ట్రీట్మెంట్ ఆపరేషనే అండి. ప్రొలాక్టినోమాస్ అనేటువంటి ట్యూమర్స్కి మాత్రం పూర్తిగా మందులతోనే నయం చేయవచ్చు. ఇవి పిట్యూటరీ గ్లాండ్లో వచ్చేటువంటి ఒక పెక్యులర్ టైప్ ఆఫ్ ట్యూమర్. దానివల్ల ఆడవాళ్ళకైతే నెలసరి తప్పుతుంది, మగవాళ్ళకైతే వేరే రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, చూపు మందగించడం ఇవన్నీ వస్తుంది. సో ప్రొలాక్టినోమాస్ అనేటువంటి ట్యూమర్కి మాత్రమే మెడికల్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. మిగిలిన అన్ని రకాలటువంటి బ్రెయిన్ ట్యూమర్స్కి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ సర్జరీ మాత్రమే. సర్జరీ తర్వాత రేడియేషన్ ఇవ్వాలా వద్దా అనేటువంటిది నిర్ణయించవచ్చు. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్లో గామా నైఫ్ అన్నాను కదా, సైబర్ నైఫ్, గామా నైఫ్ అటువంటిది చిన్న చిన్న ట్యూమర్స్కి, స్కల్ బేస్లో ఉన్నటువంటి ట్యూమర్స్కి, మనం ఈజీగా సర్జరీ చేయడం కష్టమైనటువంటి ట్యూమర్స్కి డైరెక్ట్గా గామా నైఫ్ కానీ రేడియేషన్ కానీ ఇవ్వచ్చు. ఇవి కూడా మేబీ 1-2% వరకు మాత్రమే ఇవ్వగలం. సో ఒక రకమైనటువంటి ట్యూమర్స్ని మందులతో నయం చేయొచ్చు, ప్రొలాక్టినోమాస్. ఇంకొక రకమైనటువంటి ట్యూమర్స్, స్కల్ బేస్ ట్యూమర్స్, చిన్న చిన్న ట్యూమర్స్ని రేడియేషన్ ఇవ్వచ్చు. ఇవి రెండు కాకుండా మిగిలిన అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్కి ఫస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఆపరేషన్ మాత్రమే. ఆపరేషన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ సర్జరీ. ఒకవేళ మళ్ళీ మళ్ళీ ట్యూమర్ వస్తున్నట్లయితే సెకండ్ సర్జరీ, థర్డ్ సర్జరీ కూడా చేయవచ్చు. కానీ వాటి రిక్వైర్మెంట్, వాటి అవసరం ఇప్పుడున్న ఎరాలో చాలా వరకు తగ్గిపోయింది. ఎయిదర్ ఫస్ట్ సర్జరీ తర్వాత రేడియేషన్ ఇచ్చేయచ్చు, లేదంటే ఫస్ట్ సర్జరీ తర్వాత కీమోథెరపీ అండ్ రేడియేషన్తోనే మనం నయం చేయవచ్చు. ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ తర్వాత పక్షవాతం కానీ, మూతి వంకరపోవడం కానీ, లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం కానీ జరిగినట్లయితే ఏం చేయాలి అంటే, దీనికి మనం చేయాల్సింది రీహాబిలిటేషన్ అండ్ ఫిజియోథెరపీ. సో సర్జరీ తర్వాత ఏదన్నా వీక్నెస్ కానీ, మాటలో ఇబ్బంది కానీ వచ్చినట్లయితే వాళ్ళకి మనము ఒక ప్రోగ్రామ్, రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని చాలా చోట్ల ఉన్నాయి. ఇవి ఏం చేస్తారంటే, తిరిగి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, మనం ఏ పార్ట్ అయితే తీసేసామో ఆ పార్ట్ని
రిమైనింగ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ టేకప్ చేయాలి. దానికి మనం రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, ఎక్సర్సైజెస్ అంటారు, ఫిజియోథెరపీ అంటారు, మాట్లాడేదానికి ఎక్సర్సైజెస్, ఈ ప్రోగ్రామ్ చేసినట్లయితే మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పటి వరకు మనం బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది, ఎలా నివారించవచ్చు, వాటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, సర్జరీ ఏంటి, సర్జరీ తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. మీకు ఇంకేమన్నా సందేహాలు సలహాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ కానీ సంప్రదించండి. గూగుల్లో ఇంటర్నెట్లో వెతకండి, డాక్టర్లు చెప్పినట్లయితేనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు గూగుల్ చెప్పారని మీరు అపోహల నుంచి దూరంగా ఉండాలండి నా మనవి. ధన్యవాదాలు.